మీరు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది అని బాధపడుతున్నారా? జ్ఞాపక శక్తి పెంచుకోవాలి అని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. వెల్కమ్ టు i360 తెలుగు. జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి 7 చిట్కాలు పాటిస్తే చాలు. మీరు తినే ఆహార అలవాట్లు, మీ దినచర్య కొద్దిగా మార్చుకుంటే చాలు, ఖచ్చితంగా మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. దానికి మనం ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి ఫస్ట్ టిప్, బి విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు తినడం. ఎందుకంటే బి విటమిన్ మెమొరీని ఎన్హాన్స్ చేస్తుంది. బి విటమిన్ లోపం ఉండడం వలన మైండ్ డల్గా అయిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం జరుగుతుంది అని చాలామంది శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు తినే ఆహార పదార్థాల్లో బి విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు, అంటే అవి కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఇచ్చే ఆహార పదార్థాలు తినడానికి ముందుగా ఆసక్తి చూపండి. సెకండ్లీ, కెఫైన్ అండ్ చాక్లెట్. కెఫైన్ అంటే కాఫీలో ఉంటుంది, చాక్లెట్ మీ అందరికీ తెలిసిందే. కెఫైన్ చాక్లెట్ తినడం వల్ల జ్ఞాపక శక్తి ఇన్స్టెంట్గా బూస్టప్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు చాక్లెట్లు తినడం కూడా మంచిదే. పిల్లలకు చాక్లెట్లు వద్దు అంటుంటాం, బట్ చాక్లెట్స్ పిల్లల్లో కూడా కాస్త జ్ఞాపక శక్తిని పెంచి చురుకుదనాన్ని కలిగిస్తాయి. థర్డ్ టిప్, తేనె మన జ్ఞాపక శక్తి పెంచడానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాదండి, చాలామంది ఫ్యాట్ తగ్గించుకోవడానికి కూడా తేనెని నిమ్మరసంలో వాటిలో కలుపుతూ వాడుతూ ఉంటారు. కాబట్టి తేనె మీ ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోండి, మీ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోండి. నాలుగవటి, ఆలివ్ ఆయిల్కి ఉన్న లక్షణం మన జ్ఞాపక శక్తిని బూస్టప్ చేయడం. కాబట్టి వంటలో అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ని వాడడం అలవాటుగా చేసుకోండి, మీ మెమొరీని పెంపొందించుకోండి. నెంబర్ 5, నెయ్యి. అవునండి, నెయ్యి తింటే లావు అవుతామని అనుకోవచ్చు, కానీ నెయ్యి మన జ్ఞాపక శక్తి పెంచడానికి మంచి ఉపయోగకరమైన పదార్థం. కాబట్టి అప్పుడప్పుడు నెయ్యి వాడితే తప్పేం లేదు. నెంబర్ 6, ప్రాపర్ రెస్ట్, సరి అయిన నిద్ర. నిద్ర తక్కువగా ఉండడం వలన మైండ్ చురుకుదనాన్ని కోల్పోతుంది. కాబట్టి మనం ఏ విషయాన్నైనా ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోలేకపోతాం. ఎప్పుడైతే మన నిద్ర తగ్గుతుందో మెదడుకి కావలసినంత శక్తి అందదు. కాబట్టి సరైన నిద్ర అంటే రోజుకి 8 గంటలు, కనీసం 6 గంటలు నిద్రపోవడం వలన మీ జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ 7, యోగర్ట్. మనకి మార్కెట్లో చాలా చోట్ల యోగర్ట్ అని దొరుకుతుంది. యోగర్ట్ అంటే ఒక రకమైన పెరిగేనండి, కాకపోతే ఇది రకరకాల ఫ్లేవర్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది. యోగర్ట్ తినడం వల్ల మైండ్కి జ్ఞాపక శక్తికి మంచిది అని చాలామంది నిపుణులు చెప్పడం జరిగింది. సో మై ఫ్రెండ్స్, మీరందరూ ఈ 7 టిప్స్ని పాటించి మీ ఆహారపు అలవాట్లోనూ మీ దినచర్యలోనూ కాస్త మార్పు తెచ్చుకుని మీ జ్ఞాపక శక్తి పెంపొందించుకుంటారు అని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ i360 తెలుగు. థ్యాంక్ యూ.